नमस्कार प्रजा टीवी न्यूज को स्वागत ईनाटि वार्ताल प्रारंभानिकि मुंदुगा ముఖ్యాంశాలు మీ కోసం బేతంచెర్ల వద్ద రైలు పట్టాలపై యువకుడి మృతదేహం దర్యాప్తు చేస్తున్న పోలీసులు పేద పిల్లలకు వస్త్ర వితరణ చేసిన మాకస్ అసోసియేషన్ సభ్యులు దీక్షకు మద్దతు తెలిపిన మహిళలు మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలాని సామం ఎంపీ పోచ ఎమ్మెల్సీ సాక్ భాష బేతంచెర్ల సమీపాన నందెల వైపు వెళ్ళే రైల్వే ట్రాక్ పై అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది। బేతంచెర్లలోని గౌరీపేటకు చెందిన షరీఫ్ కొడుకు ఓ పెట్రోల్ బంకులో పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు। ఈ క్రమంలో సోమవారం ఉదయం రైల్వే ట్రాక్ మధ్యలో ఇమ్రాన్ మృతదేహం లభ్యమైంది। ఎవరైనా అతన్ని చంపి రైల్వే ట్రాక్పై పడేశారా లేక ఆత్మహత్య చేసుకున్నాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి। స్థానిక ఎస్పీజీ మైదానం వద్ద వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పేద పిల్లలకు వస్త్రాలు పంపిణీ చేశారు। गांधी जयंती సందర్భంగా నందెల వాకర్స్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ ద్వారా సభ్యుడు వాదం శ్రీనివాస్ స్థానిక ఎస్పీజీ మైదానంలోని పేద పిల్లలకు సోమవారం వస్త్రదానం చేశారు। మైదానంలో తాత్కాలిక నివాసాలలో ఉంటున్న పేదలందరికీ వాకింగ్ సభ్యులు పలహారం అందించారు। వాదం శ్రీనివాసులను అభినందిస్తూ గాంధీజీ ఆశయాలను ఈ విధంగా మనం ముందుకు తీసుకెళ్లాలని నందెల వాకింగ్ అసోసియేషన్ అభిప్రాయపడింది। సభ్యులందరికీ నమస్కారం। ఈ రోజు मन वादम श्रीनिवास श्रीनिवास वाल फैमिल तरफ बीद पिछले और ड्रस पंपणी कार्यक्रम एर्पट्ठे सार सार अभिनंदन सर आलोचन चेयली एंकंटे समाजा के मन इन अवसर एतना चिना घोर मित्र मुझे इलांट कार्यक्रम से पड़ता वाकर्स असोसिएशन तरफ वाकर्स असोसिएशन तरफ मैं गांधी जयंती సందర్భంగా నా చిన్న మనస్తృప్తి కోసం నా సంతోషం కోసం మేము రెగ్యులర్ గా తిరిగేటువంటి ఎస్పీజీ గ్రౌండ్ లో తిరిగేటువంటి చిన్నారులైనటువంటి పేద పిల్లలకి నా వంతు చిన్న సహాయంగా వాళ్ళకి పట్టలు ప్రదానం చేయడం జరిగింది। నారా భువనేశ్వరి చేపట్టిన సత్యమేవ జయతే దీక్షకు మద్దతుగా ఆత్మకూర్ల మహిళలు దీక్ష చేపట్టారు। తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ కు నిరసనగా శ్రీశైల నియోజకవర్గంలో 20వ రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి। గాంధీ జయంతి సందర్భంగా నారా భువనేశ్వరి సత్యమేవ జయతే దీక్షకు సంఘీభావంగా మహిళలు దీక్ష చేపట్టారు। ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలో మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు। చంద్రబాబు నాయుడు దయతో రాజకీయ భిక్ష పొందిన మంత్రులు రోజా విడుదల రజనీపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు। చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినందుకు మనం మహిళలు సైతం మేము భువనేశ్వర్ గారికి సంఘీభావంగా ఈ రోజు మా మహిళా మండలి మొత్తం పెద్ద ఎత్తున అనాత్మకూరు మండలంలో మేము కూడా నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది। ఈ రోజు చాలా అన్యాయం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు। నిన్న ముస్లిం మైనార్టీ మహిళలు కూడా తాడపల్లిగూడెంలో నిరసన చేస్తుంటే కూడా అడ్డుకుంటున్నారు। చాలా మంది గమనిస్తున్నారు ప్రతి ఒక్కటి ఈ అక్రమ కేసులు పెట్టి ఎన్ని రోజులు జైల్లో ఉంటుతాము మేము కూడా తిరగబడతాము మా మహిళలకు మేము సహకరిస్తామని ప్రతి ఒక్క మహిళ మని ఈ రోజు బయటికి రావడం జరుగుతుంది। ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ కంపెనీలు పనిచేసే ఆడపిల్లల సైతం కూడా ఈ రోజు బయటికి రావడం జరుగుతుంది। ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నాం ఈ అక్రమ రేషను ఎంత దారుణం అండి ఇది ప్రపంచంలోనే ముందు వెళ్ళిన సాక్ష్యం కనిపిస్తుంది। ఈ రోజు ఐటీ కంపెనీల ద్వారా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసి వాళ్ళ బంగారు భవిష్యత్తు నింపింది మా చంద్రబాబు నాయుడు గారే మా కుటుంబ పోషణ మేము ఎటువంటి లోటు లేకుండా ఈ రోజు అభివృద్ధి అయ్యామని గర్వంగా చెప్పుకుంటున్నారు ఈ ప్రపంచ దేశాలు మొత్తం। ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత చెప్పినా గాని చెవులు వినబడటం లేదో ఏమో
आम विदा रजनी गारे प्रेस मीटी सात पल्याण दंशको तपेड़ा प्रजल विदल रजनी गार मंत्रिव शाखा की आरोग्य शाख मंत्री एदो अट्ला समस्य प्रजा समस्या आरोग्या पट्टी शाखक न्यायम चेला प्रति ओक प्रजल मिगता जरूर अभी गुर्तुपेवालीदेश पार्टी संस्कार पार्टी अद्यक्षार गौरवदेश पार्टी अने संस्कृति संस्कार अला संस्कृति संस्कार నందల జిల్లా కలెక్టర్ మంజీర్ జిలాని సామున్ గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. జాతిపిత మహాత్మా గాంధీ 154వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని నందల పట్టణంలోని గాంధీ చౌక్లో మహాత్మా గాంధీ విగ్రహానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలాని సామున్, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, నందల ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మాగునీసా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బేతంచెర్ల వద్ద రైలు పట్టాలపై యువకుడి మృతదేహం దర్యాప్తు చేస్తున్న పోలీసులు. పేద పిల్లలకు వస్త్ర వితరణ చేసిన మాకర్స్ అసోసియేషన్ సభ్యులు. దీక్షకు మద్దతు తెలిపిన మహిళలు. మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలాని సామున్, ఎంపీ పోచ ఎమ్మెల్సీ ఇసాక్ బాషా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మంది. వాయిస్ ఇస్ యువర్స్.